హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వెంటళ్ళు. ఈరోజు మనం చేస్తున్నది వెరైటీగా శీతాకాలం కదా, కొంచెం చల్లగా ఉంది కాబట్టి హాట్ హాట్గా చేసుకుందాం. హోటల్ స్టైల్ వెజ్ బాల్స్ చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, అల్లం తురుము ఒక హాఫ్ బౌల్ తీసుకోండి. గ్రీన్ పీస్ కొంచెం బాయిల్ చేయండి, అవి హాఫ్ బౌలు. తర్వాత మిరియాల పొడి ఒక స్పూను, కారం ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూను, మైదా 2 స్పూన్లు వేయండి, ఒక స్పూను కార్న్ఫ్లోర్, ధనియాల పొడి 1 స్పూను, కొత్తిమీర కొంచెం, మిరియాల పొడి, ఇది గరం మసాలా పౌడర్ వేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ తగిన సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు తయారు చేయ విధానం చూపిస్తాను. ముందు మనం బౌల్ ఒకటి తీసుకుందాం. దాంట్లో క్యారెట్, క్యాబేజీ తురుముకుంటే బాగుంటుంది. ఇవి బాయిల్ చేశాను, ఇవి గ్రీన్ పీస్ బాగుంటాయి, కొంచెం మ్యాష్ చేసుకుంటే అయిపోతాయి. ఇది అల్లం తురుము, అలాగా మ్యాష్ చేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు మిరియాల పొడి 1 హాఫ్ స్పూను, కారం 1 స్పూన్ వేసుకోండి, బాగుంటుంది కారం. సాల్ట్ టేస్ట్కి తగినంత సరిపోతుంది. కార్న్ఫ్లోర్ 1 హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మనం తీసుకుని దీన్ని బట్టి. ఇది మైదా 1-2 స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ అంత వేయండి సరిపోతుంది. ధనియాల పొడి 1/2 టీ స్పూను, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూను, కొత్తిమీర వేసుకుందాం. ఇది మనం మ్యాష్ చేసాం కదా, బఠానీలు మ్యాష్ చేసాము, ఆ దాంట్లో ఉన్న తడి, ఈ క్యారెట్లు ఇట్లా ఉన్న తడితోటే సరిపోతుంది, మనం వాటర్ వేయక్కర్లేదు. ఇది ఇలా కలుపుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసిన కొంచెం కాలీఫ్లవర్ వేద్దాం. చిన్న చిన్న ముక్కలు చేసి కాలీఫ్లవర్ కూడా వేయండి, టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం ఒక నిమ్మ చెక్క, కొంచెం 1 పావు వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టేస్ట్ అంతా యాడ్ అవుతుంది, అందుకనే నిమ్మరసం వేయండి. కాలీఫ్లవర్ కూడా బాగుంటుంది. ఇలా కొంచెం వేడి నీటిలో వేసి తీయండి, హాఫ్ బాయిల్లో చేసుకుంటే బాగుంటుంది, వేగం మనకు అవుద్ది. ఇలాగా మనం కలుపుకున్నాం కదా, ఇలా బాల్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా నీట్గా బాల్స్ చేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేడి చేసుకుందాం. వేడి చేసుకొని అక్కడ వేయిద్దాం. ఆయిల్ మరిగింది కదా, మీడియంలో పెట్టుకోండి. ఇవన్నీ మనం గ్రేట్ చేసినవి, ఉడికించినవి కాబట్టి మీడియంలో పెట్టుకొని ఇలాగా డీప్ ఫ్రై చేద్దాము. ఫ్రై అవుతున్నాయి, 1 నిమిషం తర్వాత కలుపుదాము. ఇది మనకి హోటల్ స్టైల్ కదా, మనం హోటల్స్కి వెళ్ళేటప్పుడు స్టార్టెడ్ బాల్స్ అని ఇస్తారు. ఇవి మనం బయట మనం ఆర్డర్ ఇచ్చామంటే 250 ఇలా ఉంటుంది, 1 ప్లేట్ 1 8 ఇలా ఉంటాయి అంతే. అదే మనం నీట్గా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అన్ని కూరగాయలు ఇలా గ్రేట్ చేసుకొని, ఈ పిల్లలు ఎక్కువగా తింటారు, టేస్ట్ ఉంటుంది, హైజీనిక్గా కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇలాగా స్టార్టెడ్ బాల్స్ ఇంట్లో చేసుకుంటే వెజ్ బాల్స్ చాలా బాగుంటాయి. ఇంకా నాన్ వెజ్ బాల్స్ కూడా నేను చేసి చూపిస్తాను. మా మనవాడికి వాళ్ళకి చాలా ఇష్టం ఇది, మా మనవరాలు కూడా తింటుంది, అందుకోసం మేము అప్పుడప్పుడు ఇలాగా వెజ్ బాల్స్ చేస్తూ ఉంటాను. అవి మీకు కూడా చూపిద్దామని ఈరోజు ఇలా వీడియో పెడదామని. చూసారా ఎంత చక్కగా వేయుతున్నాయో. ఇవే మన హోటల్స్లోనైతే అలా వెళ్ళి ఆర్డర్ ఇస్తాము, 1/2 గంట వరకు తీసుకురారు. ఈవినింగ్ మనం చేసామనుకోండి, అసలు ఇప్పుడు శీతాకాలం చల్లగా ఉంది, ఈవినింగ్ చాలా వేడివేడిగా ఇంట్లోని వేడివేడిగా అలా తింటే బాగుంటుంది. టీత్ దీంతో పెట్టామంటే పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా తింటారు, పిల్లలకి కొంచెం మరీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూసారా, ఇదో వేగడం రెడీ అయిపోయింది, ఇది వేగడం పూర్తయినట్టుంది. ఇలా రెడ్గా వచ్చేటట్టు మనం వేయించుకోవాలి.
రెడ్గా అయింది. ఇప్పుడు తీసుకుందాం దీంట్లోకి. టిష్యూ పేపర్ వేసాను, ఇలా తీసుకుని ఆయిల్ కూడా ఇవి పేల్చదు. మన ఇంట్లో ఎంత ఆయిల్ పెట్టానో అంత ఆయిల్ ఉంది. ఇప్పుడు ఇవి మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన ఇంట్లో వేడివేడిగా తయారు చేసుకున్న వెజ్ బాల్స్ రెడీ అయ్యాయి హోటల్ స్టైల్లో. ఇవి టీ ఇవ్వండి, ఇవి పెట్టారంటే బాగుంటుంది. ఇలాగా పిల్లలకి ఇలా ఇస్తే ఇలా తీసుకొని తింటారు కదా, బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.